పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే హీరోయిన్ గా నటిస్తోంది ఈ మూవీ ప్రకటించినప్పటి నుండే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి కే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టైటిల్ ను శాన్ డియాగో కామిక్ ఖాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈవెంట్ లో ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయనున్నారు దీంతో పాటుగా ఈ మూవీ టైటిల్ ను రివీల్ చేయబోతున్నారని సమాచారం అయితే కే టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తోంది కాలిఫోర్నియాలో జులై ఇరపై జరగనున్న శాన్ కామిక్ ఖాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈవెంట్లో అడుగుపెట్టనున్న మొదటి ఇండియన్ మూవీగా కే చరిత్ర సృష్టించబోతోంది ఈ వేడుకలో ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ ను రిలీజ్ చేయనుందని టాక్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ దిశా పఠానీ ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు ప్రస్తుతం ప్రాజెక్టుకే అర్థం ఏంటనే ఇంట్రెస్ట్ అందరిలోనూ మరింతగా పెరిగింది అది మాత్రమే కాకుండా మూవీ మేకర్స్ సైతం ప్రాజెక్టుకే అంటే తెలుసుకోవాలని ఉందా అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ను ఊరిస్తున్నారు దీంతో ఈ మూవీ టైటిల్ ఇదే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది ప్రాజెక్టు కే అంటే ముందుగా కర్ణ కల్కి అనే టైటిల్స్ వైరల్ గా మారాయి కానీ ప్రస్తుతం మాత్రం ప్రాజెక్టుకే మూవీకి కాలచక్ర అనే టైటిల్ ను ఖరారు చేశారని వినిపిస్తోంది సైన్స్ ఫిక్షన్ టైం ట్రావెల్ నేపథ్యం బేస్ చేసుకుని ఈ మూవీ తెరకెక్కిస్తూ ఉండడంతో కాలుచక్ర అనే టైటిల్ ను ఖరారు చేశారని టాక్ వినిపిస్తోంది మరి టైటిల్ ఇదేనా కాదో తెలియాలంటే జూలై ఇరవై వరకు వేచి ఉండాల్సిందే కామిక్ కామిఖాన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈవెంట్ లో ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదగొనే నాగ్ అశ్విన్ పాల్గొనున్నారని తెలుస్తోంది